విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. పాడేరులో బీజేపీ అరకు జిల్లా పాంకి రాజారావు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ఐటీడీ వద్ద మాట్లాడుతూ పివిఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకల గాంధీ, రాష్ట్ర బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షుడు కురసా ఉమేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యువతి యువకులకు ఇచ్చే ట్రైకర్ రుణాలు కూడా యథావిధిగా కొనసాగించాలి. అలాగే ఎస్సీ ఎస్టీ సభ్యుల నిధులు కూడా